కొట్టిరా కుక్కర్కి. ప్లేట్ తీసుకోదండి. బేషన్ బేషన్ ఇట్లరా. ధారవసుధారధార్వంతం ధారరంజ్యోస్మానస్మిద్భేవానాధోపయామసే దశాంగగిరాపేతం సద్రందిం చ సమనోహం మహాగౌరీ ప్రీత్యర్థం ధూపం ధావేత్. మంగళహారతిలోంచి ఒక దీపం తీసి అమ్మవారు చూపించండి. ఒకటే దీపం మంగళహారతిలోంచి. అమ్మవారికి ఓం ప్రాణాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ధానాయ స్వాహ ప్రధానాయ స్వాహ అమానాయ స్వాహ బ్రహ్మణే మహా
నొక్కాలి, భోగాభోజం నొక్కాలి, ఉత్తరాభోజం నొక్కాలి, పాదపుష్కరాన్ని, అష్టపుష్కరాన్ని, ముఖపుష్కరాన్ని, శుద్ధ ఆహోత్యాన్ని నైవేద్యాంతేన తాంబూలం తమలపాకలు రెండు తమలపాకలు లేదంటే అక్షతలు ఒక పుష్పము ఒక కాయ ఒక రెండు రూపాయలు ఐదు రూపాయలు నాలుగు రూపాయలని కాయ అమ్మవారి దేవాలు అక్షతలు పుష్పము అన్నీ ఉన్నాయి కానీ ఆయనకు సంతానం
సంతానం కలిగిపోయేసరికి నేను చాలా బాధపడుతుండేవాడు. వాళ్ళు చెయ్యని నోములు లేవు, నోచని నోములు లేవు, చెయ్యని వ్రతాలు లేవు. ఏ ధర్మం అంటే ఆ ధర్మం, ఏ దానం అంటే ఆ ధర్మం, దానం చేస్తూ వాళ్ళు కాలు కడుతున్నారు. కానీ భగవంతుడు వాళ్ళకి సంతానం భాగ్యం కలిగించలేదు. వాళ్ళు చాలా బాధపడుతుండేవాడు, మాకు ఎందుకు సంతానం కలుగుతలేదు అని. ఇలా ఉండగా ఒక రోజున రోజు ఈ రాణి అంతఃపురం ఉద్దరికి ఒక జంగమయ్య వచ్చేవాడు. జంగమయ్య వచ్చి అమ్మా భిక్షాం దేవి అని అడిగేవాడు. ఈ రాణి భిక్ష తీసుకొని వెళ్ళేసరికి ఆ జంగమయ్య మరలిపోయేవాడు. ఈ రాణికి రోజు చదివేసరికి పాలన పేసింది. ఒకరోజు రాజుతో చెప్పింది, జంగమయ్య భిక్ష అంటున్నాడు, మరలిపోతున్నాడు, మరి నేను ఏ పాపం చేసినా నా భిక్ష తీసుకుంటున్నాడు అని అడుగుతాడు. అడిగితే రాజు, నువ్వేం బాధపడకు, రేపు జంగమయ్య వచ్చినప్పుడు నేను జంగమయ్య రాకుండా నువ్వు భిక్ష వేయు అని చెప్తాడు. చెప్పి ఆ తలుపు దగ్గరే నిల్చుంటాడు. ఆ జంగమయ్య వచ్చి అమ్మ భగవతి భిక్ష అనేసరికి ఆ రాజు పోయి ఆ భిక్ష ఆ జోలిను పట్టుకుంటాడు. ఈమె అందులో ముత్యాల రత్నాలన్నీ ఆ జోలిలో పోస్తాడు. పోస్తే అప్పుడు జంగమయ్య అంటాడు, అయ్యో పుట్టుకుంటురాలా, పాపాత్రురాలా, నీ భిక్ష నేను తీసుకోను, ఎందుకంటే అడుగుతున్న అంతేగా నీ భిక్ష నేను తీసుకోను. నువ్వు నాకు భిక్ష పెట్టినావు, కడప మీద ముక్కు చెప్పేటోడు లేడు, రెండు నెలల కడప తొక్కేటోడు లేడు మీ ఇంట్లో పడుకుంటుంది రాజు రాజు భార్య. ఎందుకు స్వామి మా భిక్ష తీసుకున్నాడు, మరి మాకు సంతానం లేదా, మాకు ఆ భాగ్యం లేదా అని చెప్పి అడిగితే, మీకు సంతాన భాగ్యం ఉన్నది కానీ మీరు శివుని ప్రత్యక్షం చేసుకున్నట్టయితే మీకు సంతానం కలుగుతుంది అని చెప్పి చెప్తాను. చెప్తే సరే నేను చెప్పిన వెంటనే రాజు రాజ్యంలో మంత్రిక పెట్టి అడవిలో పోయి తపస్సు చేస్తాడు. తల కిందికి కాలు పెంచేసి తపస్సు చేస్తాడు. ఆ తపస్సులో కొద్ది రోజుల్లోనే శివుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. అయ్యి నీకు ఏం వరం కావాలి కొడుకు అని అడిగితే, నాకు సంతానం కావాలి స్వామి అని చెప్తాడు. సరే సంతానం కలుగుతుంది, అక్కడ మామిడి చెట్టు ఉంది, ఆ మామిడి చెట్టు ఒక పండును మోసుకొని వెళ్ళి నీ భార్యకు నేతిలో పాలన కడిగి పాలతో కడిగి ఆమెకు ఆ పండు నువ్వు ఆ పండు తిన్నట్టయితే ఆమెకు సంతానం కలుగుతుంది అని చెప్పి శంకరుడు చెప్తాడు. చెప్పగానే వెంటనే రాజా పండు ఉంటే, అయ్యో ఈయన ఒక్క పండే కూడా కోసుకోమన్నాడు, ఇన్ని పండ్లు ఉన్నాయి కదా, ఒక నాలుగైదు కోసుకుంటే నాలుగైదు పుడతారు అని చెప్పి అత్యాశపోతాడు అని అన్ని పండుగను తెలుపుకుంటున్నాడు. తెలుపుకుంటే అక్కడ అనుభూతలేదు పండుగ. అంతకపోతే పక్కనే ఒక విఘ్నేశ్వరుడి బొమ్మ ఉంది, విగ్రహం ఉంది. ఆ విఘ్నేశ్వరుడి విగ్రహం ఆయన యొక్క బుర్ర మీద నిలబడి ఆయన అది తెలుపుకుంటున్నాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు కోపం వస్తుంది, చూచి నీ నీ పండుగ పన్నెండేళ్ళ పాగండం కాను, నా బొడ్డంతా చిదిరైపోయే అని చెప్పాను. అనేసరికి ఈయన బాధను చూసుకునేసరికి ఆ పండుగని మాయంతో ఉండే పండుగను, అయ్యో ఇంకా నాకు ఇంత శాపం పెట్టే విఘ్నేశ్వరుడు అనుకోని చెప్పాల్సిన ఉందని అనుకుని ఆ పండుగ తీసుకొని ఇంటే బాగా కావాల్సిన పండుగ తీసుకొచ్చి భార్య ఇస్తాడు. ఆ భార్య ఆ పండుగ స్వీకరించిన తర్వాత ఆమెకు ఒక మంచి స్కూడు జన్మిస్తాడు. కొడుకుంటే నేను చాలా సంతోషపడతాను, కానీ రాజు మనసరించుకోవద్దు, పన్నెండు మాట్లాడడం ఉందని బాబు అని చెప్పి రాజు నా భార్య చెప్తాను. ఆ పిల్లవాడు పుట్టినరోజు ఈయనకు పాగాడడం ఉంటుందో ఏమో అని చెప్పి అనుకుంటాను అనుకొని బాధపడుతూ ఆమె పిల్లవాడు తయారడుతూ స్నానం వస్తుంటారు. స్నానం వస్తూ ఏడుస్తుంటారు. అక్కడ కడప మీద అంటే అమ్మ ఎందుకు నడుస్తున్నావు అండి, ఏం లేదు నీకు నీకుంటూ వినాయక శాపం పెట్టాడు, నీకు బాధ పాగాడి ఉందని చెప్పేసి అని చెప్పానని అని అడుగుతున్నాను. మరి తీర్థయాత్ర చేసి యాత్రని దోషాలంటే వెళ్ళిపోతాడు కదా, మరి నేను కాశీయాత్ర పోతాను, నేను కాశీయాత్ర పంపుతున్నాను వెళ్ళండి. అయ్యో మీరు నా ముందర మా ముందర ఉంటే ఇంకొక రోజు చూసుకుంటే బాబు నువ్వు యాత్రలకు అయితే మళ్ళీ మనం కడవడంలో పోతావు కదా అని అంటే, లేదమ్మా నేను యాత్రలకు పోతా అని పట్టబడతాను. పట్టబడ్డామని సరే అని చెప్పి ఓరి మగ్గ ఉంటాయి అని తల్లి తల్లిందరూ నేను మాకు ఇచ్చే అట్లవాడిని యాత్రలకు పంపిస్తాను, కాశీయాత్రకు పంపిస్తాను. ఆ రోజు కాశీ నడిచిపోతుంటాను. పోతూ పోతూ రాత్రి నడుచుకుంటూ వెళ్ళాము 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 రోజు నడిచిపోతాను. నడిచిన తర్వాత
తోట ఉండదు, తోటలో ఇద్దరు మామూలు ఇద్దరు అక్కడ విడిది చేసి అంటే వేసుకొని తినడానికి అక్కడ తింటారు. ఆ రోజు ఉదయమే ఆ తోటలోకి అందరూ, ఆ రోజు శ్రావణ మంగళగౌరి ఉంటుంది, శ్రావణ మంగళగౌరి ఆ రోజు అందరూ కొంతమంది పిల్లలు ఆ తోటలోకి పూలు తెలుపుకోవడానికి వస్తారు. ఒక రాజుబిడ్డ, మంత్రి బిడ్డ, బ్రాహ్మణ బిడ్డ, ఒక శాఖ నలుగురు వస్తారు. నలుగురు వచ్చి పూలు తెలుపుతారు. పూలు తెలుపుకుంటే అందరూ నాపూ నీపూలు అని కొద్దిగా శాఖ తిట్లు తిట్టుకుంటారు. తిట్టుకునేసరికి రాజుబిడ్డ ఏమంటారు, శిష్యు మీరందరూ తిట్లు తిట్టుకున్నారు, ఇట్లా తిట్లు తిట్టుకొని పూలు తెలుపుకోగా తిట్టిన ఈ తిట్టిన పూలు నాకు అవసరం లేదు అని ఆ పూలను ఆరోపిస్తారు. అబ్బా ఈ పిల్ల ఎంత ధైర్యరాలు, మంచి భక్తురాలు అంటున్నది, మంచి పద్యరాలు అంటున్నది, ఈమె నా మనుడికి పెళ్లి చేసినట్టయితే నా అన్నుడి వెంట తొలగిపోతుంది అనుకుని వెంటనే ఆ పిల్లగాడికి దాన్ని తీసుకొచ్చి ఆ పిల్లకు ఉప్పు ముడేస్తుంది. ఉండేసరికి ఏమయ్యా, నువ్వే నువ్వు ముడేస్తున్నావు, నువ్వు ముడేస్తే కూడా కదా భగవంతుడు ముడేయాలని అని ఆ ముడిని ఉంచుకొని ఉత్పరించుకొని వెళ్ళిపోతుంది. పోయిన తర్వాత నీకు తెలుసుకొచ్చేసరికి రాజుగారిని మాట్లాడుతుంటారు. ఏమనంటే మరి ఈరోజు ఇప్పటి ప్రారంభమైన విద్యార్థులు చేసుకోవాలనుకున్నా, నా బిడ్డ పెళ్లి చేసుకోవాలనుకున్నా పెళ్లి చేసుకుంటుంది అని అంటే కొంచెం మొదటి తల్లి తెలుసుకుంటున్నారా. ఇప్పుడు బయట పెట్టి ఆ పిల్లవాడికి ఇచ్చినకు ఆ 5 రోజులు పెళ్లి, మొదటి రోజు పెళ్లి జరుగుతుంది. అది పెళ్లి పెళ్లి అయిపోయిన తర్వాత ఆ రోజున రాత్రి ఆ పిల్లవాడిని అక్కడ అన్ని అయ్యాడుకుండా పిల్లవాడికి అయ్యాడుకున్నానంటే ఆ అయ్యాడుకుండా దగ్గర అక్కడిని పట్టుకోవాలి, పెళ్లి పంచిలోని పడుకోవాలని చెప్పి అక్కడ పట్టుకుంటారు పిల్లవాడిని. పిల్లని అయిన తర్వాత ఈ పిల్లవాడికి అన్ని పచ్చని పందిట్లో ఉన్నప్పుడే ఆమె కళ వస్తారు. ఆ కళలో ఒక మగాడు వస్తారు, వచ్చి అమ్మ లేవు 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 అని భర్త ప్రధాన మాట్లాడినప్పుడు లేవు అని చెప్పి లేపాలనే పాయసం ఇస్తే ఆ పాయసము తర్వాత ఇది ఆ పాయసం తిండి చూసుకుంటే మామ ఇంట్లో ఉన్న మమ్మల్ని పడతారు. అవి ఉన్న కరెక్ట్ రావాలంటే ఏమో చూడాలి కలుపుకుంటాను చూడాలి ఆ తీసి పైన బయట పోతుంది నిలబెడతారంటే ఆమె ఉంటే అందరు అందకపోతే ఈయన తొలగిన కాబట్టి ఆ ఒక్క నిలబెడతారు. ఈయన పెట్టిన తర్వాత కూడా అక్కడ పడుకున్నాడు అక్కడ ఏమన్నా వస్తుంది అలా చేసి అంటే ఏమో ఏమో అని చెప్పేసి పెట్టిన తప్పలు అంటే తీసుకొని ఆ కాసుకోవడం కోసం తీసుకొని దాన్ని తీసుకొని ఆయన పుస్తకం లడ్డును కట్టేసి పట్టు కోసం చెత్త పడుతుంది మూడు అన్ని జవాజీ పాలు అన్నీ కూడా పెట్టేసి ఇంకా పెట్టేయగానే పెట్టేసి పక్కన సాగుగా నిలబడి దాన్ని కస్తూరి పోసుకుంటాడు. ఆ పాలు తాగుతాడు, పాలు తాగి ఆ అన్నాడు కుట్టడం పోయి అంటే పుస్తకం పడి లోపల లోపల పోయిన ఏం చేస్తుంది కోసం చేతులు పడుతుంది అది తీసుకొచ్చిన దానికి వాయి ఆ పాము లేకుండా వాయి తెల్లారు తర్వాత మేము వచ్చి ఏమైనా పాప కాసిపోతాం మేము కాసిపోతామని చెప్తారు. చెప్పినాడు ఆడు రాజు ఉన్నాడు కొత్త కొద్ది మేము ప్లాన్ చేసుకుంటాం వెళ్ళిపోండి అని చెప్పి చెప్తున్నాడు. అలాంటి పాప మీరు పెళ్ళి అయితే అయిపోయింది అనుకుంటాడు పిల్లలు మేము కాసిపోదాం అని చెప్పి తీసుకుంటాం.